నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ మన్యంలో సంచలనం రేకెత్తించిన కనకరత్నం హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే ప్రియురాలిని హత్య చేసినట్లు పోలీసుల సత్యశోధనలో నిర్ధారణ అయింది. హుకుంపేట మండలం ఒంటిపాక గ్రామానికి చెందిన కనకరత్నంతో ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్ ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోమని కనకరత్నం ఒత్తిడి చేయడంతో అడ్డు తొలగించుకునేందుకు ఆమెను ప్రసాద్ హత్య చేశాడని పాడేరు డీఎస్పీ డాక్టర్ విబి రాజశేఖర్ మీడియాకు తెలిపారు. కనకరత్నం హత్యతో బంధువులు ఆందోళనలతో పాడేరు అట్టుడికింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ రాజ్ కుమార్ కేసును దర్యాప్తు చేసి నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. పాడేరులో 13వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో గుజ్జరి కనకరత్నం అనే యువతి చనిపోయింది, హాస్పిటల్లో చనిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె మరణం మీద మేము విచారణ జరిపాము. ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏమిటంటే, ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే ఒక అతనితో పరిచయం ఉంది. కొంతకాలం క్రితం వాళ్ళు, అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారు. ఆ తర్వాత గత కొద్ది రోజులుగా ఆమె పెళ్లి చేసుకోమని అతని మీద ఒత్తిడి తేగా, అతనికి అప్పటికే పెళ్ళై ఉండడం వల్ల అతను ఎలాగైనా సరే ఈమెని తొలగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ నెల 2వ తారీఖున ఆమెకి జ్వరంతో హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో అతను ల్యాబ్ టెక్నీషియన్ అయినందున వల్ల బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత టైఫాయిడ్ ఉందని చెప్పి ఆమెకి అధిక మోతాదులో, అంటే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలనే ఉద్దేశంతో తనని అడ్డు తొలగించుకోవడానికి తెలిసి ఎంత మోతాదుతో అయితే ఆమె చనిపోతుందో అంత మోతాదు ఆమెకి ఇచ్చి ఆమె మృతికి కారణమయ్యాడు. అయితే ఆ డ్రగ్ స్లోగా పనిచేయడం వల్ల ఆమె 13వ తారీఖు రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే అప్పటికే హాస్పిటల్కి వచ్చేటప్పటికే ఆమె చనిపోవడం జరిగింది. ఈ విధంగా అతను ఉద్దేశపూర్వకంగా ఆమెను అడ్డు తొలగించుకోవడానికి తనకి ఉన్న నాలెడ్జ్తో ఆమె యొక్క జ్వరంతో ఉండడం దాన్ని ఆసరాగా తీసుకుని బ్లడ్ టెస్ట్ చేసి అధిక మోతాదులో మందు ఇచ్చి ఆమెను చంపి ఈరోజు మా వద్ద లొంగిపోయాడు. అతన్ని మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే పోస్ట్మార్టం చేసిన తర్వాత మేము చాలా శాంపుల్స్ కలెక్ట్ చేసి వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి అమరావతిలోని ఎఫ్ఎస్ఎల్కి ఇవాళ పంపించాం. ఆ శాంపుల్స్ మీద ఎనాలిసిస్ జరిగి ఫర్దర్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈ కేసుని ఛార్జ్షీట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు చనిపోయిన రోజు కాదు, 2వ తారీఖు. అయితే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు ఏమీ ఆధారాలు కనపడలేదు. అయితే మనం ఎఫ్ఎస్ఎల్ కి ఆర్గన్స్ అని పంపిస్తాం, ఇజ్రా అంతా కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాం. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మనకి ఎఫ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ఎనాలిసిస్ రిపోర్ట్ లో మనకు వస్తాం. ప్రస్తుతం 302 పెట్టామండి, 376 పెట్టాము, 417 పెట్టాం.